దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యోధికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను నిష్కపటముగాను ప్రేమించుడి. ఏలి అనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన అంశం మనము ధ్యానిస్తున్నాం. మనము పుట్టించబడి ఉన్నాము, అయితే మనం ఎలాగ పుట్టాము అని ఆలోచించినట్లయితే ఇక్కడ అక్షయమైన బీజం వలన మనం పుట్టి ఉన్నాము అన్నారు. లోకములో పుట్టినది ప్రతిదీ క్షయమైన బీజము ద్వారా పుడుతున్నది, కానీ ఆత్మ సంబంధులైన మనము అక్షయ బీజము ద్వారా పుట్టి ఉన్నాము. ఆ అక్షయ బీజము దేవుని యొక్క జీవము గల వాక్యము. హల్లెలూయా. మరి ఆ బీజము ద్వారా పుట్టిన వాళ్ళ మనము ఏ రీతిగా బ్రతకాలి అది దేవుని యొక్క వాక్యములో క్లియర్గా మనము ఈరోజు చదువుతున్నాం. నిజమే, మన తల్లి గర్భములో మనం పుట్టినప్పుడు క్షయమైన బీజము ద్వారా మనం పుట్టాం. కానీ ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, యేసు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా మనము పుట్టినప్పుడు మనము అక్షయమైన బీజమైన దేవుని యొక్క వాక్యము ద్వారా పుట్టి ఉన్నాము. అయితే క్షయమైనది ఒకరోజు అది నశించిపోతుంది, అది సమాప్తమైపోతుంది. కానీ అక్షయమైనది ఎప్పటికీ నశించిపోదు, అది సమాప్తమవదు, అది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. గనుక మనము నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి బ్రతకాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి కపటమైన హృదయంతో మనం ఉన్నామా, నిష్కపటమైన హృదయంతో ఉన్నామా? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అన్నారు. అది వాడిపోతుంది, అది స్థిరముగా ఉండలేకపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యము శాశ్వత కాలము ఉంటుంది. అందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు కదా, ఆకాశ భూమి గతించినను నా నోట నుండి వచ్చిన ఏ మాట నిరర్ధకము కాదు అని చెప్పారు. నిజమే, ఆకాశ భూమి ఒకరోజు గతించిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యము శాశ్వత కాలం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అంటేనే దేవుడు. దేవుడు అంటే శాశ్వత కాలము ఉన్నవాడు. దేవుడు అంటే సృష్టికర్త అయిన వాడు. దేవుడికే ఆది లేదు, అంతం లేదు, ఆయనే అనాది అనంతము. అందుకు మహాదేవుణ్ణి సేవిస్తున్న మనము దేవుని యొక్క వాక్యమైన జీవము కలిగిన శాశ్వతమైన బీజము ద్వారా పుట్టించబడిన మనము నిష్కపటులై ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమండి, ఇది అది అని మనం అనుకుని ఒకరోజు వస్తుంది సర్వస్వం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది నాది అది నాది అని చెప్పి రకరకాలుగా ఆలోచనలు మనం చేస్తుంటాం. కానీ ఇది అన్నీ కూడా శాశ్వతమైనది కాదు, ఇది అన్నీ అస్థిరమైనది. కానీ
మనకు దేవుడిచ్చిన ఆ పరిశుద్ధాత్మ మన కొరకు ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఆయనే మన కొరకు దాచిన ఆ నిత్య జీవము మనకు ఇచ్చి మనలను ఆయనే చేయి పట్టుకొని నడిపిస్తున్నారు నిత్య జీవము శాశ్వతమైనది గనుక మన పొందిన ఆ నిత్య జీవమును గట్టిగా పట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తూ నిష్కపటమైన ప్రేమ కలిగి ఉందాం అప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తూ ఆ మహా పరలోక రాజ్యం కోసం మనలను సిద్ధపరుస్తున్నారు ఏ సహోదరి సహోదరుడా అటువంటి జీవం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నావా అయితే ప్రార్థనలోకి వించండి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడైన దేవా నిజమే తండ్రి ఏది శాశ్వతమైనది కాదు అని మాకు తెలుసు కానీ లోకములో మేము బ్రతుకుతున్నాము ఈ పాప లోకములో ఇది నాది అది నాదని కపటమైన ప్రేమ కలిగిన వారగా ఉంటున్నాం అటువంటి స్థితుల నుండి మమ్మలను విడుదల చేసి పరిశుద్ధత కలిగి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండుటకు మీరే సహాయం చేయండి ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డలు కూడా పరిశుద్ధత కలిగి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయండి మేము శాశ్వతమైన బీజము ద్వారా అనగా నీ జీవవాక్యము ద్వారా పుట్టి ఉన్నాము గనుక నీ వాక్యమును లోబడుతూ పరిశుద్ధ జీవితము గడపడానికే సహాయం చేయమని నీకే మహిమా ఘనత ప్రభావి చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక